కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో దుండగులు విధ్వంసం సృష్టించారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ స్టేజ్ 1 పంప్ హౌస్ లో స్టార్టర్లు, బ్రేకర్లు, ఇన్ఫిలేటర్లను ధ్వంసం చేశారు. వాటిని చెల్లాచెదురుగా పడేశారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ స్టేజ్ 1 పంప్ హౌస్ లో జరిగిన విధ్వంసాన్ని చూసి విస్తుపోయిన ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పంప్ హౌస్ కు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజకీయ కక్ష సాధింపు చర్యతో ఎవరన్నా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా, లేకపోతే దొంగలు పడి విధ్వంసానికి పాల్పడ్డారా అనే కోణంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ స్టేజ్ 1 పంప్ హౌస్ ను ధ్వంసం చేయడంతో సాగునీటి సరఫరా నిలిచిపోయింది. 4200 ఎకరాలకు సాగునీరు నిలిచిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం మాధవరంలో దుండగులు విధ్వంసం సృష్టించారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు స్టేజ్ 1 పంప్ హౌస్ లో స్టార్టర్లు, బ్రేకర్లు, ఇన్ఫిలేటర్లను ధ్వంసం చేశారు. వాటిని చెల్లాచెదురుగా పడేశారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు స్టేజ్ 1 పంప్ హౌస్ లో జరిగిన విధ్వంసాన్ని చూసి విస్తుపోయిన ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పంప్ హౌస్ కు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజకీయ కక్ష సాధింపు చర్యతో ఎవరన్నా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా, లేకపోతే దొంగలు పడి విధ్వంసానికి పాల్పడ్డారా అనే కోణంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు స్టేజ్ 1 పంప్ హౌస్ ను ధ్వంసం చేయడంతో సాగునీటి సరఫరా నిలిచిపోయింది. 4200 ఎకరాలకు సాగునీరు నిలిచిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.